బందీలను రక్షించేందుకు ఇజ్రాయెల్ చేసిన దాడులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విమర్శల పాలవుతుంది నూస్రత్ క్యాంప్ పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో రెండు వందల నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాక దాదాపు ఏడు మంది గాయాల పాలయ్యారు గాజాలో ఉన్న హాస్పిటల్ పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేయడంతో అక్కడ ప్రముఖ హాస్పిటల్స్ అన్ని మూతపడ్డాయి దీంతో ఇజ్రాయెల్ దాడిలో గాయాల పాలైన వారిని అల్ అక్సా హాస్పిటల్ తరలించారు ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో క్షతగాత్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు గాజాలో ఇజ్రాల్ హమాస్ మధ్య పోరు రోజు రోజుకు తీవ్రమవుతోంది హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని రక్షించేందుకు ఇజ్రాయల్ గాజాపై దాడులకు పాల్పడుతోంది హమాస్ ఏరువేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న గ్రౌండ్ ఆపరేషన్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు హమాస్ చెరలో బందీలుగా ఉన్న నలుగురిని ఇజ్రాల్ సైన్యం రక్షించింది రెండు వేరువేరు ప్రదేశాల నుంచి వీరిని రక్షించినట్టు తెలిపింది మరోవైపు సెంట్రల్ గాజాలోని నుజ్రత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది ఈ దాడిలో రెండు వందల నాలుగు మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు అంతేకాక ఏడు వందల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు తొలుత ఈ ఆపరేషన్లో వంద మంది చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొంది అయితే ఈ సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరింది గాయపడ్డ వారిని అలెక్సా ఆసుపత్రికి తరలించారు గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా మూడు ప్రముఖ హాస్పిటల్స్ కార్యకలాపాలను నిలిపివేశారు దీంతో గాయపడ్డ వారితో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి అలెక్సా హాస్పిటల్లో క్షితగాత్రులకు వైద్య సహాయం అందించేందుకు అవసరమైన మందులు జనరేటర్లను సరఫరా చేయాలని అంతర్జాతీయ సంస్థలకు ఎమర్జెన్సీ రిక్వెస్ట్ చేశారు ఇజ్రాయెల్ చేసిన దాడితో మరణించిన వారితో పాటు గాయపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇజ్రాయెల్ దాడి చేసిన సమయంలో యాభై ఐదు మంది పాలస్థీనియల్లో మృతి చెందినట్టు అలెక్సా హాస్పిటల్ ప్రతినిధి ఖలీలాల్ దక్రాన్ తెలిపారు ఆస్పత్రి నిండా రోగులతో కిక్కిరిసిపోయిందని దీంతో వారిని వైద్యం అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలిపారు ధీర్ అల్ బలాహ్ అల్ బురుస్ అల్ మగాజీ శిబిరాలకు తూర్పున ఉన్న ప్రాణాలతో పాటు నుస్రాత్ శిబిరం మధ్యలో పశ్చిమం తూర్పున ఉన్న వివిధ ప్రదేశాలపై ఇస్రేల్ ట్యాంకర్లతో పాటు వైమానిక దాడులు చేసింది గంటల కొద్దీ ఆపకుండా దాడులు చేయడంతో చాలా మంది ఆ ప్రాంతాల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు ఫిరంగి బాంబు దాడుల కారణంగా సెంట్రల్ గాజా స్ట్రిప్లో అన్ని ప్రాంతాల నుంచే నల్లటి దట్టమైన పొగలు ఎగిసిపడుతున్నాయి ఇజ్రాయెల్ సైనిక వాహనాలు ఒక్కసారిగా నుసరత్ శిబిరానికి తూర్పు వాయువ్య ప్రాంతాలలోకి ప్రవేశించి శిబిరాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు నుసరత్ క్యాంపులపై ఇజ్రాయెల్ సేనలు నిరంతరంగా డ్రోన్లు ఎగురవేస్తున్నారు అంతేకాక శిబిరాల దగ్గర ఉన్న వారిపై కాల్పులు జరుపుతున్నారు హమాస్ ఉగ్రవాదులో ఉన్నారని చెప్తూ సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతుండటంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇజ్రాయెల్ వైమానిక దాడులు షెలింగ్ కారణంగా చాలా మంది సెంట్రల్ సిటీ డేర్ అల్బలాలోని అలెక్సా అమరవీరుల ఆసుపత్రికి చేరుకున్నారు డైర్ అల్ తూర్పు భాగంలో అల్బురిస్ అల్ మగాజీ శిబిరాల్లో సెంట్రల్ గాజా స్ట్రిప్లోని నుస్రాత్ శిబిరానికి ఉత్తరాన పాలస్తీనా ప్రతిఘటన గ్రూపులు ఇజ్రాయెల్ దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీ ఎత్తున దాడులు జరిగాయని ఇజ్రైల్ సైన్యం అధికార ప్రతినిధి డేరియల్ హగారి తెలిపారు ఆపరేషన్లో ఓ అధికారి మృతి చెందినట్లు చెప్పారు లోని రెండు వేరువేరు అపార్ట్మెంట్లలో బందీలను ఉంచారని వాటి మధ్య దాదాపు రెండు వందల మీటర్ల దూరం ఉందన్నారు రెండు భవంతుల్లోకి తమ బలగాలు ఒకే సమయంలో ప్రవేశించాయని అయితే వారిపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని తెలిపారు పరిసరాల నుంచి రాకెట్ గ్రనేడ్లు ప్రయోగించారని దీంతో బలగాలను బందీలను రక్షించేందుకు ప్రతి చర్యలు తీసుకున్నామని వివరించారు రక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేసినప్పటికీ అక్టోబర్ ఏడున హమాస్ దాడి తర్వాత గాజాపై ఇస్రేల్ తన దాడిలు కొనసాగిస్తూనే ఉంది అప్పటి నుండి గాజాలో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు వారిలో ఎక్కువ మంది మహిళలు చిన్నారులే ఉన్నారు ఇక ఇస్రేల్ దాడుల కారణంగా దాదాపు ఎనభై మూడు వేల ఏడు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు ఇజ్రాయెల్ యుద్ధంలో ఎనిమిది నెలలు ఆహారం స్వచ్ఛమైన నీరు ఔషధాల కొరత కారణంగా గాజా విస్తారమైన ప్రాంతాలు శిథిలావస్థకు చేరుకున్నాయి గతేడాది ఇజ్రేల్పై దాడి చేసి హమాస్ మిలిటెంట్లు దాదాపు రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లారు అప్పటి నుంచి బందీలను విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం చేస్తోంది మధ్యలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో కొంతమంది బందీలను హమాస్ విడుదల చేసింది ఇంకా నూట ఇరవై మంది బందీలు హమాస్ చెరలోనే ఉన్నారని ఇజ్రేల్ చెబుతోంది వారిలో గాజాలోని జనసమర్థ ప్రదేశాలు సొరంగాల్లో ఉంచినట్లు సమాచారం దీంతో వారిని కాపాడడం టెలావీవ్ కు సవాల్గా మారుతోంది ఫిబ్రవరిలోనూ ఇదే తరహా ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు బందీలను కాపాడగా ఈ క్రమంలో డెబ్బై నాలుగు మంది పాలస్తీనియలు మృతి చెందారు ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పరిసరాలు నిరసనలతో దద్దరిల్లాయి గాజా ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలని టెలావీవ్ కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలంటూ ఆందోళన జరిగింది దాదాపు ముప్పైదు వేల మంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు పాలస్తీనాకు విముక్తి కలిగించాలని ఇస్రేల్కు అమెరికా సైనిక సాయం ఆపేయాలని నినాదాలు చేశారు